ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 16వ తేదీ నుండి సెప్టెంబర్ 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, వాటి అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలను చేపట్టాలో ఆ విశేషాల్ని కళ్యాణం కమనీయం శీర్షికలో పల్లకిలో పెళ్లి కూతురు ప్రాముఖ్యమేమిటి, పల్లకి ఎందుకు వాడాలి ఆ విశేషాల్ని, ఈ వారం ఆనందకరంగా గడవాలి అంటే ఏ విధమైన దైవాన్ని అర్చించారో ఏ పద్ధతిలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ విళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 17వ తేదీ కన్యా సంక్రమణం రాత్రి 9:44 అలాగే విశ్వకర్మ జయంతి కూడా. 20వ తేదీ పరివర్తన ఏకాదశి, 21 వామన జయంతి, 22 శని త్రయోదశి. ఈరోజు జన్మదినోత్సవాన్ని చేసుకుంటే వారికి, పెళ్లి రోజుని జరుపుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన, శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. శ్రీకర శుభకర గజవదన, విఘ్న వినాశక శుభచరణ, ఎలుక వాహన ఏకదంత, ఎలుక వాహన ఏకదంత, అందుకోవయామా పూజ. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. ఈరోజు ఆదివారం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం, తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. పితరో వసవసాధ్యాహ్యాశ్వినౌ మరుతో మను, వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. ఏ సూర్యుడు సంతానాన్ని అనుగ్రహించగలిగిన శక్తి ఉన్నవాడో ఆ సూర్యుడు సంతానాన్ని కలిగించాలని, కలిగిన సంతానానికి అభివృద్ధిని ఏర్పాటు చేయాలని శుభమస్తు ప్రేక్షకులైనటువంటి అందరికీ, అలాగే ఈరోజు జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న వారికి, పెళ్లి రోజును జరుపుకుంటున్న వారికి సంపూర్ణ శుభాలు కలగాలని ప్రార్థిద్దాం. దినకర నీవు పరమేశ్వరుడవై భాసింతో
వివాహ ఘట్టంలో పల్లకీలోనే పెళ్లికూతురిని తీసుకురావడంలో దగిన అంతరార్థం ఏమిటి? కళ్యాణం కమనీయం శీర్షికలో ఆ విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందరం అంటే పల్లకి. కన్నడిగులు పల్లకిని మేనా అంటారు. గతంలో పెళ్లి కొడుకుని కళ్యాణ వేదిక వద్దకి పల్లకిలోనే తీసుకొస్తూ ఉండేవారు. మేళతాళాలతో పల్లకిలో కూర్చుని అత్తగారింటికి పెళ్లి కొడుకు చేరుకుంటూ ఉండేవాడు. అయితే పెళ్లి సందర్భంలో కూడా పెళ్లి కూతుర్ని పూల పల్లకిలో తీసుకొచ్చే వేడుక కూడా ఉంది. పెళ్లి కూతురు అంటే సాక్షాత్తు ఆమె లక్ష్మీ స్వరూపం. పల్లకిలో పెళ్లి కూతురు కూర్చునే ముందు పల్లకిలో తాంబూలాన్ని ఉంచుతారు. ఆ తాంబూలాన్ని పల్లకి నుంచి దిగుతూనే పెళ్లి కూతురు చేతబూని పెళ్లి మండపంలోకి తరలివస్తుంది. ఈ పల్లకిని మేనమామలు, సమీప బంధువులు మోసే సంప్రదాయం ఉంది. పెళ్లి కూతురు వివాహ వేదికపైకి తరలివచ్చే ఈ ఘట్టం ఎంతో నేత్రపర్వంగానూ మనోజ్ఞంగానూ ఉంటుంది. పల్లకిలో పెళ్లి కూతుర్ని వేదమంత్రాలు, మంగళవాద్యాల మధ్య వివాహ వేదికకి తీసుకురావడంలో వివాహ వేడుక ఎంతో నేత్రపర్వంగా ఆరంభమవుతుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు ఇక్కడే కాకుండా మరో ప్రదేశంలో కూడా ఉద్యోగాన్ని చేస్తూ విశేషమైనటువంటి లాభార్జనని చేసుకోగలుగుతారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా ఈ వృత్తి ద్వయాన్ని నిర్వహించుకోగలుగుతారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన ఇబ్బందులు ఈ వారం ఉండవు. సుఖంగా వ్యాపారం సాగిపోతుంది. మహిళలు నూతన వస్త్రాలని కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో తీరిక లేకుండా ఉంటారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం గణపతి నవరాత్రి సందర్భంగా వినాయకునికి ప్రీతికరమైన నవనీతం అంటే వెన్నతో అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు తీరిక లేకుండా ఆనందంగా గడపగలుగుతారు. కానీ చిన్నదైనటువంటి అపనింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పనిని నిర్వహించుకోగలగాలి. వాణిజ్యం చేసేటటువంటి వారికి ఆనందంగా ఉంటుంది. కానీ సకాలంలో పన్నులు చెల్లించకపోయిన కారణంగా తాత్కాలికమైనటువంటి జరిమానా పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండి తీరాలి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు ఆనందంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. కానీ నిత్యం ఆ పొలపు పనిని మాత్రం పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. గణేష నవరాత్రుల సందర్భంగా సువర్ణ జలం అంటే బంగారు వస్తువుని ఏ నీళ్ళలో వేస్తామో ఆ సువర్ణ జలంతో వినాయకునికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఉద్యోగం చేసేటటువంటి వారికి చాలా చక్కగా గడుస్తుంది. ఈ వారం అంతా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగదు. కానీ సెలవు పెట్టవలసినటువంటి అవసరం కుటుంబ సమస్యల కారణంగా ఏర్పడవచ్చు. అధికారులు సెలవుని ఎంతవరకు ఇస్తారనేది కొద్దిగా సమస్యగా అనిపించవచ్చు. వాణిజ్యం చేసేవారికి ఈ వారం సంతోషంగా గడుస్తుంది. కానీ దూరభార ప్రయాణాలు వ్యర్థం కావచ్చు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి రావచ్చు, ఫలించకపోవచ్చు. వ్యవసాయం చేసేవారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కానీ తాము చేస్తున్నటువంటి పని ఎంతవరకు సరైనది అనే విశేషాన్ని అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకోవాల్సిందే. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి రజత జలం అంటే వెండిని ముంచినటువంటి నీళ్లతో అభిషేకాన్ని చేయించడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు తమని తాము పరిశీలించుకుంటూ ఉండగలగాలి. ఎంత పనిని చేస్తున్నాను, ఎంత చేయడం లేదు, దోషం ఏదైనా ఉన్నదా లేదా అని తమని తాము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. వ్యాపారం చేసేవారికి నూనె వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మహిళలు దూరభార ప్రయాణాన్ని చేస్తారు. అనేకమైనటువంటి వస్తువులని రాబోయేటటువంటి కాలంలో వివాహం కోసమని ఏర్పాటు చేసుకుంటారు. తక్కువ ధరలతో ఎక్కువ వస్తువులను తెచ్చుకోగలుగుతారు.
వ్యవసాయం చేసేవారికి ఈ వారం పుష్కలమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఏ విధమైనటువంటి చీడపీడలు పంటలకు లేని కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ఇష్టమైనటువంటి గంధజలంతో అభిషేకించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి అనుకూలంగానే అనిపించినప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమకి తట్టుకోలేక సెలవుని కోరతారు. సెలవు తప్పక ఇవ్వబడుతుంది కూడా. వాణిజ్యం చేసేవారు సుఖంగా ఈ వారాన్ని గడుపుతారు. కొత్తదైనటువంటి వాణిజ్యాన్ని కూడా చేయాలనే ఊహకి వస్తారు. అది ఫలించే అవకాశం కూడా ఉంది. మహిళలు తోటి కోడళ్లతోనూ అలాగే తమకి సంబంధించినటువంటి ఇతరులైన బంధుమిత్రులతోనూ సుఖంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. మాట లేకుండా ఆనందకరంగా గడపడం విశేషం. వ్యవసాయ రంగానికి చెందిన వారు ఈ వారం చక్కనైనటువంటి వస్తు పరికరాలని వ్యవసాయానికి కావలసిన వాటిని కొనుక్కుంటారు. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయకునికి పుష్పాలతో కూడినటువంటి జలంతో అభిషేకం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి సుఖంగా గడుతుంది. ఈ వారం అంతా కూడా ఏ విధమైన దిగులు ఉండదు. వాణిజ్య రంగానికి చెందిన వారు మందుల వ్యాపారం అంటే ఔషధాలతో చేసే వ్యాపారం అయినట్లయితే గిరాకీ చాలా బాగా ఉండే అవకాశం ఉంది. మహిళలకు కూడా ఈ వారం సుఖంగా గడుస్తుంది. చక్కనైనటువంటి బంధుమిత్రుల రాకపోకలతో పాటు తమ ద్వారా ఒక శుభకార్యాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి ఆనందకరమైన క్షణాలు ఉంటాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి పెద్ద ఉత్సాహంగా ఈ వారం ఉండకపోవచ్చు, కానీ పంట దిగుబడి బాగానే ఉంటుందనే ధైర్యం మాత్రం లభిస్తుంది. గణేష నవరాత్రాలు జరుగుతున్నటువంటి కారణంగా ఫలరసాలు 5 విధాలైనటువంటి పండ్లతో ఏర్పాటు చేయబడ్డ ఫలరసంతో అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు విశ్రాంతిని కోరుకుంటారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినటువంటి వారు ఏ విధమైనటువంటి సంతోషాన్ని పొందలేకుండా భారంగా ఉద్యోగాన్ని గడిపే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్యానికి చెందినటువంటి వారికి అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కుటుంబానికి సంబంధించిన పనుల మీద ఇటు అటు ప్రయాణాలను చేస్తూ వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోలేకపోవచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే. మహిళలు సంతోషంగా ఈ వారాన్ని గడుపుతారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు, పెద్దగా ఫలించకపోవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి నవధాన్య జలంతో అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి ప్రతి పనిలోనూ జాప్యం గోచరిస్తూ విసుగు చిరాకుగా అనిపించవచ్చు. కొద్ది జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. వాణిజ్యం చేసేవారికి ఈ వారం అంతగా కలిసి రాకపోవచ్చు. సరికదా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మానివేసే అవకాశం ఉంది. ముందు చూపుతో జాగ్రత్తగా ఉండాలి. మహిళలకి ఏమాత్రమూ ఉత్సాహంగా ఉండకపోవచ్చు ఈ వారం. వ్యవసాయం చేసేవారికి కూడా ఈ వారం వాతావరణం అనుకూలించని కారణంగా ఏమాత్రం ఉత్సాహంగా ఉండకపోవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి పసుపు జలంతో అభిషేకం చేయించడం చాలా ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వాళ్ళు కుటుంబ సమస్యల కారణంగా దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తారు. వాణిజ్యాన్ని చేసే వారికి ఈ వారం అనుకూలంగా లేదు. తాము కొనుక్కున్నటువంటి వస్తువు తక్కువ ధరకి అమ్మవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా మానసికమైనటువంటి ధైర్యంతో ఉండగలగాలి. మహిళలు దూరభార ప్రయాణాలను చేయడం ఏమాత్రము సరి కాదు. తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా కూడా నిరాకరించడమే ఉత్తమం. వ్యవసాయం చేసేటటువంటి వారికి ఏమాత్రము ఈ వారం కలుసుబాటు ఉండదు. గణేష నవరాత్రాలు జరుగుతున్నటువంటి కారణంగా వినాయకునికి కుంకుమ జలంతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వాతావరణ ప్రభావం కారణంగా కలగచ్చు. పనిని సకాలంలో చేయకపోవచ్చు, అయితే అధికారులు దానికి అనుకూలిస్తారు కాబట్టి ఆనందంగా ఉండొచ్చు. వాణిజ్యం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మహిళలకి ఈ వారం తాత్కాలికమైనటువంటి వాద వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి
జాగ్రత్తగా మాట్లాడడం ఎంతైనా అవసరం. గణేష నవరాత్రాల సందర్భంగా ఎక్కువ మండపాలని యథాశక్తి దర్శించుకోవడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మరొక కొత్తదైనటువంటి కోర్సును చదవవలసినటువంటి అధికారాలు పైనుండి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ చదువులో నిమగ్నులవుతారు. ఇటు ఉద్యోగము అటు ఆ చదువు కారణంగా కొద్ది భారంగానే అనిపించవచ్చు. వాణిజ్యాన్ని చేసేవారికి ఈ వారం అంత కలుసుబాటుతనం కనిపించడం లేదు, కానీ ఏదో విధంగా వ్యాపారాన్ని అలా నడిపించగలుగుతారు. మహిళలకి ఈ వారం సంతోషకరంగానే గడుస్తుంది, కానీ అపనిందకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడగలగాలి. గణేష నవరాత్రాల సందర్భంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి గుడజలం అంటే బెల్లాన్ని కలిపినటువంటి నీటితో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఉద్యోగస్తులైనటువంటి వారికి పై చదువులు చదవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే ఉద్యోగం పదవి ఉన్నతి కోసమని అది ఏమాత్రము ముందుకు సాగకపోవచ్చు. వాణిజ్యం చేసేటటువంటి వారికి ఏమాత్రపు అనుకూలత గోచరించకపోవచ్చు. వస్తువులు వచ్చినప్పటికీ కూడా అమ్మకాలు లేకపోవచ్చు. వ్యవసాయం చేసేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సమయాన్ని కేటాయించగలిగిన అవకాశం కుటుంబంలో వచ్చిన సమస్యల కారణంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా ఉండగలగాలి. గణేష నవరాత్రాలు జరుగుతున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి షోడశనామాలని అంటే సుముఖ శైక దంతశ్చ అనే ఈ షోడశనామాలని వీలైనన్ని ఎక్కువ మార్లు పఠిస్తూ ఉండడం మంచిది. శ్రీకర శుభకర గజవదన విఘ్న వినాశక శుభచరణ ఎలుక వాహన ఏకదంత ఎలుక వాహన ఏకదంత అందుకోవయామా పూజ. శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో గణపతి వాస్తుకు స్వాగతం. గణేష నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి గణపతిని మనం వివిధ రీతుల్లో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో ఆరాధన చేస్తూనే ఉన్నాం. ఇలా ఆరాధన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో జీవితంలో సహజసిద్ధంగా ఆకస్మికమైనటువంటి సమస్యలు గనక ఉత్పన్నమైనప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి స్వామికి వెన్న సమర్పించి స్వామికి అలంకరించినటువంటి వెన్న ఆలయంలో ఉండేటువంటి భక్తులకు కనుక పంచిపెట్టినట్లయితే వెన్న కరిగినంత సులభంగా ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యలన్నీ నివారించబడతాయి. అలాగే కేతుగ్రహానికి విఘ్నేశ్వరుడికి అవినాభావ సంబంధం. ప్రతి వ్యక్తికి కూడా జాతకంలో కేతువు గనక బాధ పెడుతూ ఉన్నట్లయితే అంతు తెలియని కారణాల వలన అనారోగ్య సమస్యలే కాకుండా చదువు తెలివితేటలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా జీవితంలో అభివృద్ధి అనేటువంటిది చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల వలన కూడాను ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ఏదైనా సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ కేతుగ్రస్త ప్రభావ తత్వరీత్యా ఇలా గనక ఉన్నట్లయితే బుధవారం గణపతి ఆలయంలో ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కొబ్బరి నూనెలో ముంచి ఆ వస్త్రంతో ఒత్తిలాగా తయారు చేసి ఉత్తర దిక్కులో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించినట్లయితే కేతుగ్రస్త ప్రభావతత్వరీత్యా సంభవిస్తూ ఉన్నటువంటి ఉపద్రవాలు అన్నీ కూడాను తొలగింపచేయటానికి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అంటుంది శాస్త్రం. అసలు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నూనెతో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే చాలా చక్కటి సుఖప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది.
స్వామికి మందార పువ్వులు సమర్పించండి, ఒక చిన్న దానిమ్మ కొమ్మ స్వామికి కూడా సమర్పించవచ్చు. అంతేకాకుండా దానిమ్మ గింజలున్నాయే, ఆ దానిమ్మ గింజలు కొద్దిగా తేనె వేసి స్వామికి నివేదన చేస్తే అక్కడ అమ్మలగన్న అమ్మ అయినటువంటి పార్వతీమాత కూడా సంతోషించడమే కాకుండా గణపతి చాలా ఆనందపడి మనకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపచేస్తాడు. అందుకే సంకటములను తొలగించేటువంటి స్వామి సంకటనాశక గణేశ స్తోత్రం అని చెప్పేసి ఉన్నది. ఆ గణేశ స్తోత్రాన్ని ఈ యొక్క గణేష నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను ప్రతివారు కూడాను ఆరాధన చేయాలి, చక్కగా స్తోత్రాన్ని పఠించాలి. అంత గొప్ప విశేషం ఉన్నది మరి ఈ సంకటనాశక గణేశ స్తోత్రంలో. ఆర్థికంగా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవడానికి ఇది చాలా చక్కటి విధి విధానంగా కూడా భావించాల్సి ఉంటుంది. స్వామివారి యొక్క విగ్రహం దగ్గర 8 గరికపోచలు ఒక రావి ఆకు కలిపి సమర్పించినట్లయితే శనిగ్రహ దోషాలు ఉంటే అవి పటాపంచలైపోతాయి, పనుల్లో సంభవించేటువంటి ఆటంకాలన్నీ పటాపంచలైపోయి చేదాకా వచ్చినటువంటివన్నీ జారిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా ముఖ్యమైనటువంటివి అభివృద్ధికరమైన ప్రభావాలు అవన్నీ జారిపోకుండా అభివృద్ధి పదంలోకి పయనించడానికి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగడాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి గృహబలంలోని గణపతి వాసంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సద్గురు, నేనెప్పుడూ ఆలోచించే ఒక ప్రశ్న ఏమిటంటే, మన జీవితంలో అంకెలు లేకపోతే, ఈ సంఖ్యలనేవే లేకపోతే నేను ఈ ప్రకృతిలో మరింతగా మమేకమవ్వగలిగేవాడినేమో కదా. నమస్కారం ప్రసూన్, మీరు మాటల మాంత్రికులని నాకు తెలుసు, మీకు అంకెలు గిట్టవా? సరే, నేను మీరు అంటే రెండు ఉన్నాయి కదా, లేదా మీరు నేను అన్న ఒక్కటి ఉన్నట్టు. ఒక్కసారి ఆ ఒక్కటి అంటూ ఉన్నాక అదే పదులు, వందలు, వేలు, లక్షలు అవ్వటం సహజం. మీరు నేను అంటే అప్పుడు మీరొక సంఖ్యను పుట్టించారు. సంఖ్య అనేది కేవలం వయసుకి, సమయానికి, నిద్రకి, ఇతర పనులకి పరిమితం కాదు. మీరు నేను అంటేనే రెండు సంఖ్యలు. అంటే నేను అనేది కూడా ఒక సంఖ్యగా, సంఖ్యలకు అతీతంగా ఉండటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శూన్యం. యోగ అంటే సంఖ్య లేకపోవటం. యోగ అంటే సంఖ్య లేకపోవటం ఎందుకంటే యోగ అన్న పదానికి అర్థమే ఐక్యం. అంటే ఇది మీ వ్యక్తిత్వానికున్న హద్దుల్ని చెరిపేసే ఒక శాస్త్రం. మీకున్న వ్యక్తిత్వం అనే హద్దుల్ని చెరిపేయటం అంటే ముందుగా ఆ మొదటి సంఖ్య నేను అనేదాన్ని చెరిపేయటం. ఒకసారి ఆ ఒకటిని తీసేస్తే ఇక వేలు, లక్షలు, లక్షల కోట్లు కూడా ఉండవు. What is a million or a billion or a zillion means nothing. Everything is a zero. అంతా శూన్యమే. యోగా అంటే ఈ సంఖ్యలను చెరిపివేయడం. యోగా అంటే ఐక్యం. ఐక్యం అంటే నువ్వు నేను అన్నది లేదు, ఎన్నో అనేవి లేవు, ఉన్నది ఒక్కటే. కానీ ఆ ఒక్కటి కూడా లేదు, కాబట్టి అది శూన్యం. దీన్నే ఎన్నో రకాలుగా చెప్పారు. దీన్ని శూన్యం అంటారు, దీన్ని శివ అని కూడా అంటారు. నిజానికి దీనర్థం ఏదైతే లేదో అది అని. ఏదైతే లేదో దానికి సంఖ్య ఎలా ఉంటుంది? ఉన్నవాటికి కదా సంఖ్య ఉండేది. భౌతిక ఉనికి ఉండడం వల్ల కలిగినవే సంఖ్యలనేవి. భౌతిక అస్తిత్వానికి అతీతంగా వెళ్ళగలిగితేనే సంఖ్యలు లేని అస్తిత్వం సాధ్యపడేది. మనం దేన్నైనా అపరిమితం అన్నప్పుడు దానికి అర్థం అది సంఖ్యలు లేనిది అని. మనం దేన్నైనా అనంతం అంటున్నామంటే అది హద్దులు లేదని అర్థం. హద్దులు లేవంటే ఇక ఒకటి, రెండు ఏవీ లేవని అర్థం. సంఖ్యలు లేని స్థితి సాధ్యపడేది మనం
యోగంలో లేదా ఐక్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. నా జీవితంలో నేను చేస్తున్న కృషి అంతా అందరికీ ఆ సంఖ్యారహిత అనుభవం కలిగే స్థితికి తీసుకువెళ్లాలనే. కానీ మీరు ఆ మాటల గారడిని కొనసాగించండి ప్రసూన్. సంఖ్యల గారడి కూడా గణితంలో ఎంతో అందంగా ఉంటుంది, మాటల గారడిలాగానే. అందుకే ఈ సంఖ్యలు, మాటలు రెండూ వేరు విషయాలు కాదు. ఎందుకంటే ఒక మాట ఉంటే ఎన్నో మాటలు ఉంటాయి, ఒక సంఖ్య ఉంటే ఎన్నో సంఖ్యలు ఉంటాయి. ఇదంతా భౌతిక ఉనికికి ప్రతిఫలమే. మనం గనుక ఈ భౌతికాన్ని దాటగలిగితే అప్పుడు ఆ స్థితికే మనం ఎంతో కలుషితం చేసేసిన ఆధ్యాత్మికం అనే పదం వాడతాం. ఆధ్యాత్మికం అంటే సంఖ్యలు లేని ఉనికి అని అర్థం. శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. విజయం పొందాలి అంటే వినాయకుడి అనుగ్రహం కావాలి. ప్రత్యేకించి వరస దివినాయక స్వామి వారిని అర్చించేటటువంటి ఈ భాద్రపద మాసం శుక్లపక్షంలో అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఉండేటటువంటి ఈ గణేష నవరాత్రులలో వినాయకుడిని ఏ విధంగా అర్చించాలి, ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారు ఏ విధంగా వినాయకుడిని అర్చిస్తే క్షేమం కలుగుతుంది, మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు, తదితర అంశాలను పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా చతుర్థంలో రాహువు ఉన్న కారణం చేత వాక్కుకు సంబంధించిన దోషాలు ఏర్పడినా కూడా కించిత్తు ధనలాభం కూడా కలుగుతుంది. మేషరాశికి ఆరవ రాశి కన్యారాశి, అది వినాయకునికి సంబంధించిన రాశి. ప్రత్యేకించి పంచమంలో రవి బుధులు ఉన్న కారణం చేత మేషరాశి వారికి సంతానపరమైన సంతోషం ప్రత్యేకంగా కలుగుతుంది. సానుకూలమైన ఫలితాలను మరింతగా మేలుగా మార్చుకునే ప్రయత్నాలలో భాగంగా మేషరాశి వారు ఈ వారంలో వినాయక స్మరణ పూర్వకంగా ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని దానంగా ఇచ్చిన పక్షంలో జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. వృషభరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా ఆరవ ఇంట గురువు వ్యతిరేక ఫలాలను ఇస్తున్నాడు. అలాగే ఈ రాశి వారికి అష్టమంలో శని ఉన్న కారణం చేత శారీరకపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై వృషభరాశి వారు ఈ వారంలో వినాయకుడికి ప్రీతికరంగా వారికి నచ్చిన రోజున ప్రత్యేకమైనటువంటి పదార్థాలు పసుపు రంగుతో చేసినవి నివేదనగా సమర్పించి వితరణ చేసిన వృషభరాశి వారికి మేలు కలుగుతుంది. మిథున రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రెండవ ఇంట రాహువు ఉన్న కారణం చేత వాక్కు దోషం ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని తొలగించుకునే నిమిత్తమై మిథున రాశి వారు ఈ వారంలో వారికి నచ్చిన రోజు లేక ప్రతిరోజు వినాయకుడి ప్రీతికరంగా తేనెతో అభిషేకం ఏర్పాటు చేయాలి. దాని వలన వాక్కుకు సంబంధిత దోషం నియంత్రణలోకి వస్తుంది. కర్కాటక రాశి వారి సంబంధించి రెండవ ఇంట రవి బుధులు ఉన్నారు. అందువలన వారికి ధన సంపద, కుటుంబ సౌఖ్యం, ఆర్థికపరమైన పరిపుష్టి ఇవన్నీ కూడా చేకూరుతాయి. అయితే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్న కుజుడి కారణంగా ఇంట్లో స్వల్పమైనటువంటి మాట ఎదురుగా వచ్చేటటువంటి అవకాశాలు వస్తున్నాయి. వాటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో ఏదైనా ఒకరోజు లేక ప్రతిరోజు వినాయకునకు ప్రీతికరంగా అటుకులు, బెల్లము లేక పంచదార వీటిని మేళవించి అందరికీ వితరణ చేయాలి. సింహరాశి సంబంధించి ఈ వారమంతా కూడా రాశి అధిపతి అయినటువంటి రవి రాశిలోనే ఉన్న కారణం చేత శారీరకపరమైన భద్రత, ఉత్సాహము, ఉల్లాసము, ఆనందము అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆరవ ఇంట ఉన్న శని, ఇతర గ్రహాదుల వ్యతిరేక ప్రభావాలను తొలగించుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో వినాయకునకు ప్రీతికరంగా లడ్డుబొమ్మలను నివేదన చేసి వాటిని అందరికీ వితరణ చేయాలి. కన్యారాశికి సంబంధించి ఇది గణపతికి సంబంధించిన రాశి.
గణపతి హస్తా నక్షత్రంలో జన్మించిన వాడుగా పురాణం చెబుతుంది. ఈ కన్యారాశికి ఈ వారమంతా కూడా రెండవ ఇంట గురువు ఉన్న కారణం చేత చక్కటి వాక్కు అదృష్టం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు వినాయకుడి అనుగ్రహం కోరి ప్రత్యేకంగా ఈ వారంలో ఏదైనా ఒకరోజు సమీపంలో ఉండేటటువంటి గోశాలకు వెళ్ళి గోవులకు గ్రాసము అంటే గడ్డిని అందజేసిన పక్షంలో వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. తులారాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే గురువు ఉన్న కారణం చేత స్థానచలనము చాంచల్యము మరచిపోవడం అలాంటి వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వారికి మూడవ ఇంట ఉన్న శని కారణంగా సోదరులు సోదరీమణుల చేత బాంధవ్య అనుబంధం పటిష్టమవుతుంది, దృఢతరమవుతుంది. ఇలా మిశ్రమంగా ఉండే ఫలితాలను సానుకూలపరుచుకునే నిమిత్తమై తులారాశి వారు పులిహోరను ప్రసాదంగా ప్రత్యేకంగా సిద్ధం చేసి వినాయక మంటపాల వద్ద వితరణ చేసిన పక్షంలో పుణ్యబలం పెంపొందింపజేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా రెండవ ఇంట ఉన్న శని కారణంగా నెమ్మదిగా మాట్లాడడం, మూడవ ఇంట ఉన్న కుజుడి కారణంగా ధనప్రాప్తి, అలాగే పన్నెండవ ఇంట ఉన్న గురువు కారణంగా ఆకస్మిక ప్రయాణాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై వృశ్చిక రాశి వారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున మినుములతో చేసిన పదార్థాలు కానీ బెబ్బర్లు అలాంటి పదార్థాలను కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేసి అందరికీ పంచిపెట్టాలి. ధనురాశికి సంబంధించి ఇందులో ఉండే నక్షత్రం మూలా నక్షత్రం అనుకుంటే ఆ నక్షత్రాధిపతి కేతువు, కేతువు సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై గణపతిని అర్చించాలి అంటుంది పరిహార శాస్త్రం. ఈ ధనురాశికి రాశిలోనే శని ఉన్న కారణం చేత సాడే సాత్ అనేక ఇబ్బందులు ఆటంకాలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు గణపతికి ప్రీతికరంగా గణపతి హోమం అనబడే ప్రక్రియను ఈ వారంలో ఏదైనా ఒకరోజు ఆచరించాలి. మకర రాశికి సంబంధించి రాశిలోనే కేతువు కుజుడు స్థిరులై ఉన్నారు. కేతువు గణపతి గ్రహానికి ప్రతీక అని చెబుతుంది పరిహార శాస్త్రం. మకర రాశి వారు గణపతి అనుగ్రహం కోరి ఈ వారంలో ఏదైనా ఒకరోజు ప్రత్యేకంగా నలుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలను గణపతికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించి అందరితో పంచుకోవాలి. కుంభరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా అన్నీ మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. ఆరవ ఇంట రాహు కారణంగా శత్రువులు వశమవుతారు. ఏకాదశంలో ఉన్న శని కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, పన్నెండవ ఇంట ఉన్న కుజుడి కారణంగా భూ సంబంధితమైన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారంతా కూడా గణపతికి ప్రీతికరంగా ఏదైనా గణపతి ఆలయంలో ఉండేటటువంటి అర్చకునకు ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని బహుమతిగా అందజేయాలి. మీనరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా పంచమంలో రాహువు ఉన్న కారణం చేత కించిత్తు కుటుంబ సౌఖ్యం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండి వ్యతిరేక ఫలాలు ఇస్తున్నాడు. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై మీనరాశి వారు ఈ వారంలో ఏదైనా ఒకరోజు గణపతి ఆలయంలో సేవ చెయ్యాలి. వినాయకుడి అనుగ్రహం కోరి వృక్షశాస్త్రంలో ఏదైనా మొక్క మనకు అనుకూలంగా ఉందా అంటే వినాయకుని ప్రీతికరంగా జమ్మి చెట్టు చెబుతారు శాస్త్రం తెలిసిన వాళ్ళంతా కూడా. వినాయకుని ప్రీతికరంగా గరిక చెప్పబడ్డ సమిధ, గరిక చెప్పబడ్డ మొక్క అయినప్పటికీ జమ్మి మొక్కను నాటి సంరక్షణ చేసిన పక్షంలో అఖండమైన ఐశ్వర్యం మనకు సంప్రాప్తమవుతుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు అష్టమి తిథి ఉంది, జ్యేష్ఠ మూలా నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా దుర్వాష్టమి సందర్భంగా
ఉమామహేశ్వరులను 7 రకాలైనటువంటి పుష్పాలతో పూజించటం ద్వారా, 7 రకాలైనటువంటి పండ్లు నివేదన చేయటం ద్వారా అన్ని అభీష్టాలు నెరవేర్చుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రాధాష్టమి సందర్భంగా రాధాదేవిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా, రాధాకృష్ణులను పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా, మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయటం ద్వారా దారిద్ర్య బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. బిడ్డని చూడాలని ఏ తల్లి అనుకోదండి. కానీ ఇక నేను ఈ బిడ్డని మళ్ళీ చూస్తానన్న నమ్మకం లేదు. అంతకన్నా ఘోరమైన శాపం ఇంకేమైనా ఉంటుందా? అంతకన్నా బాధ ఇంకేమైనా ఉంటుందా లోకంలో? అది భరించి వెళ్ళిపోతోంది వెనక్కి తిరిగి. అందున ఇప్పుడు ఇంకొక పెద్ద నలుగుడేమిటి మనసులో, పుట్టినప్పుడు చెప్పలేదు, తిన్నగా అడిగాడు ప్రశ్న, అమ్మా నువ్వు నాకు గర్భ సంస్కారం చేయలేదుగా, జవాబు చెప్పలేకపోయిందిగా. ఇంకొకసారి చంపేస్తోంది కర్ణుణ్ణి, కాబట్టి కర్ణుడు చనిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కడుపున పుట్టిన బిడ్డని బ్రతికించుకోలేకపోయింది, కానీ చంపేయడం మాత్రం చేస్తోంది ఖచ్చితంగా. ఎవరిని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడిని చంపేస్తోంది. ఎవరు? తల్లి. అది తెలియదా కుంతికి? తెలుసు, కానీ ధర్మపు గుర్రిపిడిలో ఆవిడికి తప్పలేదు. కానీ లోపల ఇన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి ఆవిడికి. ఎవరితో పంచుకుంటుంది? లోకంలో మనుష్య బాధకి పరిష్కారం ఏమిటంటే ఒకరితో పంచుకోవడం. ఎంత కష్టం రానివ్వండి, ఒకరితో పంచుకున్నారనుకోండి సేద తీరుతారు. అసలు పంచుకోవడానికి అవకాశం లేని గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి బాధ అనుకోండి, దాని వలన పొందేటటువంటి క్లేశం అంతా ఇంత కాదు. అందుకే ఆమె ఇంత బాధతో వెళ్ళిపోయే ముందు ఆ పిచ్చి తల్లి మనసులో ఏమనుకుందో, ఇక చూస్తానా, సంభవిస్తుందా, చూసినా ఎలా చూస్తాను అనిపించిందో. ఒక్కసారి చటుక్కున కౌగిలించుకుంది కొడుకుని. అనుచు కౌగలింప అర్కజున్ అట్లా కాకని ప్రియంబు మెరయ వినతుడైన అరిగ సదనమునకు ఆ దేవి అతడును చనియే నిజ నివాసమునకు ప్రీతి. అనుచు కౌగలింప అర్కజుండు అట్లా కాకని ప్రియంబు మెరయ వినతుడైన. వినతుడైన అంటే తల్లి గట్టిగా కౌగిలించుకుని బాష్పధార కారుస్తూ నిలబడితే ఆయన ఇంకొక మాట మాట్లాడలేదు. మళ్ళీ 10 మాటలు ఇవే ప్రస్తావనలు ఆయన తేలేదు. అమ్మ ఇంతకన్నా మాట్లాడితే బాధపడుతుంది. అమ్మ ముందు నేను అర్జునుడు, ఎందుకన్ని మాటలు అనవసరం అనుకున్నాడు. వినతుడై రెండు చేతులు జోడించి వంగి నమస్కరించాడు. అమ్మా అట్లే అగుగాక అన్నాడు. అట్లే అగుగాక అన్న మాటకు అర్థం నేను అర్జునుడు, ఒక్కళ్ళమే ఉంటామమ్మా. అంటే ఈ జన్మకి బహుశా అమ్మా ఇది నువ్వు నన్ను చూడడం ఆఖరిసారి, నాకు నువ్వు ప్రియమాన కౌగిలించుకోవడం మొదటిసారి చివరిసారి. ఈ జన్మకి మన ఇద్దరు అదృష్టాలు ఇంతే. మౌనంగా మాట్లాడాడు. అది అట్లే అవుగాక అన్నాడు. ఇద్దరి ఒక్కొక్కసారండి చాలా భాషకందనటువంటి నలుగుడు మౌనంలో ఉంటుంది. అసలు మౌనంలోకి భాష అంతా వెళ్ళిపోతుంది. ఏమి రచన చేశారండి భారతాన్ని? ఆ నన్నయ్య గారికి, ఆ తిక్కన గారికి, ఆ ఎర్రాప్రగడ గారికి ఇన్ని మాటలు తల వంచి నమస్కరించాలి మనం నిజంగా? ఎంతటి మహాపురుషులు వాళ్ళు తెలుగు వాళ్ళు అవడం మనం చేసుకున్న అదృష్టం కాదు, అంత గొప్ప అనువాదం. అందుకని ఆయన అమ్మకి కౌగిలించి నమస్కరించి వినయంతో, అమ్మ అలాగే అవుతుంది, అరిగ సదనమునకు అద్దేది అలాగే అని ఆవిడ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన అతడు చనియే నిజ నివాసమునకు ప్రీతి, ప్రీతితో వెళ్ళిపోయాడు. ఎందుకని ప్రీతి?
నన్ను నమ్ముకున్న స్నేహితుణ్ణి నట్టేయటం ఉంచలేదు. నేను పాడైపోతే పోయాను. యుద్ధంలో తీరమరణం ఎప్పటికైనా తప్ప, కాబట్టి యుద్ధంలో మరణిస్తే మరణిస్తారు. ఇన్నాళ్ళకొచ్చి అమ్మ నా దగ్గరికి ఒక్క కోరిక కోరింది. ఆ కోరిక కాదని అనలేదు. నేను కాలిపోయినా నలుగురిని వదిలిపెట్టేస్తానని చెప్పాను. నేను అర్జునుడు అని చెప్పాను. అమ్మ సంతోషించి వెళ్ళిపోయాను. చాలు, ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. అమ్మ సంతోషానికి ప్రీతి చెందాడు. తాను మిత్రద్రోహం చెయ్యలేదని ప్రీతి చెందాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.